నమస్తే, వెల్కమ్ టు ఆద్యా టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే మ్యామ్. రామారావు గారు, ఇప్పుడు మనం సినిమాకి సంబంధించిన ప్రొడక్షన్ చూసుకున్నాం అనుకోండి, కోట్లు బడ్జెట్ వెళ్ళిపోతుంది. కోట్లు కాదు, వందల కోట్లకి బడ్జెట్ వెళ్ళిపోతూ ఉంది. సో ఇంతకు ముందు సినిమాలు సంవత్సరం పాటు ఆడేవి, అప్పుడు లక్షల్లోనే ఉండేది బడ్జెట్. ఇప్పుడు ఎంత తిరగేసి కొట్టినా 15 రోజులు ఆడితే గొప్ప అయిపోతుంది, అయినా సరే వందల కోట్లలో బడ్జెట్ అవుతుంది. సో మార్కెటింగ్ దృష్ట్యా వర్కౌట్ అవుతుంది అని కూడా మనం వింటూనే ఉన్నాం. సో వర్కౌట్ అవుతుంది కాబట్టి పెడుతున్నామన్న ఇది కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ గురించి ఏం చెప్తారు మీరు? అంత కోట్లు ఖచ్చితంగా అవసరమా మనకి ఇప్పుడున్న జనరేషన్స్కి కథలు అందించడానికి? అంటే సినిమాకి, సినిమా హిట్ అవడానికి ప్రధాన కారణం బడ్జెట్ కాదమ్మా, కంటెంట్, స్టోరీ. అంటే శరీరానికి ప్రాణం ఎంత ముఖ్యమో సినిమాకి కథ అంత ముఖ్యం. అంటే సినిమాలో కథ ఉంటే విరగబడి చూస్తారు, అట్లాంటిదే కదా. ఇప్పుడు శతమానం భవతి ఆ సినిమా ఉంది, పెళ్లి చూపులు సినిమా ఉంది, ఇట్లాంటివన్నీ ఎంత బాగాడే. మీకు నిన్న కాక మొన్న కార్తికేయ 2 సినిమా లక్షల్లో తీశారు, వందల కోట్లు వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు. అక్కడ వాళ్ళకి ముందుగా 200 కోట్ల రూపాయలు లాభం వస్తుందంటే 200 కోట్లు పెట్టుబడి పెట్టేవారు, లక్ష కోట్లలో తక్కువలో పెట్టుబడి పెట్టరు కదా. ఒక 20 కోట్లు 30 కోట్లు పెట్టుబడి పెట్టరు కదా. దాన్ని బాబు అందుకో 200 కోట్లు పెట్టుబడి పెట్టేవారు, ఎంత లాభం వస్తుంది అనుకుంటే. అందువల్ల అక్కడ ఏమిటి కంటెంట్, జనాలకి అంటే పరిచయం లేని కంటెంట్, జనం వినూత్నంగా కొత్తగా ఫీల్ అయిన కంటెంట్, ఇట్లాంటి కంటెంట్ ఉంటేనే సినిమాలు చూస్తారు, సినిమాలు ఆదరిస్తారు. అంతే కానీ మేము 1000 కోట్లు పెట్టి సినిమా చేస్తూ ఉంటారు, రేపు పొద్దున్న మహేష్ బాబు సినిమా ఎవరికి కావాలండి? మాకు మీ 1000 కోట్లు ఎందుకు? సినిమాలో ఏముందో చూస్తాం. 500 కోట్లతో సినిమా తీసామమ్మా, రాజేశ్యామ్ చూడమని చెప్పారు. ప్రభాస్ లాంటి హీరో, రాజేశ్యామ్ సినిమా ఏమైందమ్మా? యాక్చువల్గా ప్రభాస్ వాళ్ళకు చెల్లే 300 కోట్ల రూపాయలు నష్టపోయింది. ఈ నష్టాన్ని ఎలాగ పరిచయం చేయలేము సరికదా, ఆ పేరు పోయింది కదా. బాహుబలి టైంలో ప్రభాస్కి ఎంత క్రేజ్ ఉండేదో, ఎంత పేరు ఉండేదో, ఆ పేరు అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఆ పేరు తెచ్చుకోవడానికి చాలా కష్టపడాలి, చాలా కష్టపడాలబ్బా. ఇప్పుడు మళ్ళీ బాహుబలి ఆ రేంజ్ నుంచి, సాహో రేంజ్ నుంచి మళ్ళీ మారుతి సినిమా లెవెల్కి వచ్చేసారు కదా. మారుతి సినిమా అంటే ఒక సోషల్ సినిమా, ఒక సోషల్ కామెడీ ఎంటర్టైనర్, అంతే కదా. మళ్ళీ ఇంటర్నేషనల్లో సినిమా ఆడాలంటే, ప్రపంచ సినిమా అవ్వాలంటే ఇట్ టేక్స్ టైం. ఆ టైము 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, లేకపోతే బ్రెజిల్ అంతకాలం అది రాకపోవచ్చు కూడాను. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. 1 బై 1 స్టెప్ ఎక్కినప్పుడు లాస్ట్ సినిమాలో మనం ఏం చేసాము, ఏది కొత్త విషయాన్ని చెప్పాము, ఎందుకు ఆదరించారు, ఈ సినిమాలో ఏం చెప్తున్నాం, ఈ సినిమాలో మనల్ని ఎందుకు ఆదరిస్తారు. మనకు మనమే పరీక్ష చేసుకుంటూ మనల్ని మనమే పోస్ట్ మార్టం చేసుకుంటే మన ఫ్యూచర్ కొంచెం బాగుంటుంది. జనరల్గా బాహుబలి లాంటి హైప్ ఇచ్చిన సినిమా తర్వాత మనం సాహో చూడొచ్చు, ఒక ప్రయోగం చేశారు, ఒక డౌన్ అని లేకపోతే ఒక మంచి లుక్ ఇచ్చి వెయిట్ ఇచ్చి ఇచ్చారు. బట్ అనుకున్నంతగా సాహో విజయం సాధించలేదు. సో వెంటనే రాధేశ్యామ్ లో కూడా జాతకాలు అంటూ, లేకపోతే ఆ జన్మ ఈ జన్మ, సో అది అది కూడా మళ్ళీ ఒక ప్రయోగాత్మకమైన చిత్రమే. సో బ్యాక్ టు బ్యాక్ ప్రయోగాత్మకం చేస్తే కొంచెం కష్టమే, రైట్? సో మనకి టచ్ ఉన్న జోనర్ లో, మనల్ని ప్రజలు చూసి ఆల్రెడీ ఆదరించిన జోనర్ లో వెళ్ళుండుంటే మరి ఇంత డిజాస్టర్ కాకపోయి ఉండొచ్చేమో అనేది సినీ విశ్లేషకులు చెప్తున్న మాట. అవునమ్మా, అది అక్కడ ఏంటంటే సాహో సినిమాలో తెలుగులో కొంత డిసప్పాయింట్ చేసిన, హిందీలో చాలా బాగా ఆడింది, 300 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. సాహో సినిమా మంచి లాభాలతోనే ముగిసింది. కానీ ఆ సాహో సినిమా తర్వాత మళ్ళీ ఒక వెరైటీ సినిమాకి వెళ్తే బాగుండేది. రాధేశ్యామ్ లాంటి సినిమాకి వెళ్తే ఎవరు చూస్తారమ్మా? అది ప్రయోగాత్మకమైన సినిమాని వాళ్ళు అనుకుంటారు, నిర్మాత దర్శకులు అనుకున్నారు, కానీ ప్రజలు అనుకోలేదు కదా.
ప్రజలు అనుకోవాలి ఎంత బాగుందిరా సినిమా అని చెప్పేసి. అందువల్ల నా దృష్టిలో నిర్మాతలు కోట్లు వందల కోట్లు, ఇప్పుడు మహేష్ బాబు సినిమా 1000 కోట్లు అంటున్నారు, ఏం చూపిస్తారు, ఏం చూస్తాం, అంత గొప్ప సినిమా ఏమవుతుంది. ఒకవేళ ఇప్పుడు 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలంటే 50 మంది ఉంటారు కనీసం, 50 మంది కలెక్ట్ చేసే కానీ, అంటే డబ్బంతా 50 మంది రారు, అంటే 10 మంది తాలూకు డబ్బు ఒకరి దగ్గర ఉంటుంది. అంటే 10 మందిని ఏమంటారంటే ప్రిన్సిపాల్స్ అంటారు. ఆ ప్రిన్ అక్కడి నుంచి 10 మంది తాలూకు డబ్బు ఉన్నవాడిని డైరెక్టర్ అంటారు. ఈ డైరెక్టర్లు అందరూ కలిసి సిండికేట్గా ఫార్మ్ అయ్యి కంపెనీ రన్ చేస్తారు. అందరూ వచ్చారు 500 కోట్లకి, 4 5 ఉంటారు వాళ్ళు మొత్తం దేవుడు రన్ ది షో, మిగతా వాళ్ళందరూ వాళ్ళ తాలూకు గ్రూపులో ఉంటారన్నమాట. మరి ఒక సినిమా పోతే మొత్తం 50 కుటుంబాలు పోతాయి, అది ఆలోచించారా? దీన్ని బదులుగా ఒక మంచి కథావస్తువు తీసుకొని దాన్ని న్యాయం చేస్తే బాగుంది కదా, అంటే బాగుండు కదా. అందువల్ల నాకు ఎందుకో ఈ విధానం మాత్రం తాత్కాలికంగా బాగుంటుందేమో కానీ లాంగ్ రన్లో ఉపయోగపడదు. ఆ ఎన్టీ రామారావు, నాగేశ్వర శోభన్ బాబు కృష్ణలు సినిమాలు చేశారంటే వాళ్ళు సేఫ్టీని చూసుకుండేవారు. ఎవరి సేఫ్టీని చూసుకుండేవారు? నిర్మాతల సేఫ్టీని చూసుకునేవారు. కాబట్టి ఇంత లాంగ్ రన్ 50 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో ఉన్నారన్నమాట. కనుక మనం ఎప్పుడు నిర్మాత సురక్షితంగా ఉండడం, నిర్మాత 10 కాలాల పాటు సినిమాలు తీస్తూ ఉంటే 10 కాలాల పాటు ఈ చిన్న టెక్నీషియన్స్ అందరికి కూడా లైఫ్ ఉంటుంది. లేకపోతే మొత్తం చాలా అన్నమో రామచంద్ర అంటూ చాలా ఆకలి బాధలు తప్పవమ్మ. సినిమాలు తీస్తుండాల, పని ఎక్కువ కల్పిస్తుండాల, ఎప్పుడు మన ఫ్లోర్లు అన్నీ కలకలలాడుతూ ఉండాలి, అదే కోరుకోవాలి. అండ్ ఒక్క సినిమా డిజాస్టర్ అయింది అని అంటే ఖచ్చితంగా రోడ్డును పడాల్సిన పరిస్థితి, మళ్ళీ జీవిత కాలంలో తేరుకోలేనటువంటి పరిస్థితి కూడా చాలా మంది నిర్మాతలకు వచ్చింది. అలా ఎంతమంది ఎంతమంది ఉన్నారు వాళ్ళు, అంటే మామూలు అవుట్. ఇప్పుడు మన జాగర్ణమూడి రాధాకృష్ణ గారు అని ఈ మధ్య ఆయన ఎన్ని సినిమాలు, ఒక దీపం వెలిగింది కానీ, వియాల వరకేయాలు కానీ, కట్ట సుబ్బారావుతో ఎన్నో సినిమాలు తీశాడు. కానీ లాస్ట్లో వరుసగా 1 2 ఇప్పుడు నాగేశ్వరరావు గారితో కూడా ఒక సినిమా తీశాడు పరిశుబింబాలని చెప్పేసి. ఇలా 2 3 సినిమాలు డిసప్పాయింట్ అయ్యేసరికి క్యారఫ్ ఏమైపోయేది. ఇప్పుడు ఈ రోజున సినిమా, ఒక్కొక్క సినిమా ఆడియో రైట్స్ 3000 కూడా అమ్ముకున్నాడు ఆయన, 3000 రూపాయలకు అమ్ముకున్నాడు ఆడియో రైట్స్. అందువల్ల వాళ్ళు ఏ స్థాయికి వెళ్తారనేది మనం చెప్పలేమమ్మా, కానీ చాలా కష్టాలు, పగవారికి కూడా రాకూడదా కష్టాలు. అండ్ ఇండస్ట్రీలో ఇలా 1000 కోట్లలో బడ్జెట్లు పెరిగిపోతూ ఉండడాన్ని మీరు సమర్థిస్తారా, మీరు ఏం చెప్తారు? ఎట్టి పరిస్థితుల్లో సమర్థించను. మీరు 500 కోట్ల రూపాయలతో సినిమా తీసి 1000 కోట్లతో సినిమా తీసే కంటే ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మంచి కథని తయారు చేసుకోండి, కథని నమ్ముకోండి. అంటే ప్రాణాన్ని నమ్ముకుంటే మీకు కదలిక ఉంటుంది, కానీ అలంకరణని నమ్ముకుంటే కదలిక ఉంటుందా? ప్రాణం లేని అలంకరణ ఎవరికి కావాలి? ఇప్పుడు ప్రాణం లేని, ప్రాణం ఉంటుండగా అలంకరణ ఉంటే బాగుంటుంది, ఆ ప్రాణమే కథ. ఇదే నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.